వెల్కమ్ టు కిగాలి. మందు కేవలం 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు చవకా 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 రెండు అయ్యా రండి. మొదలెట్టిందే సమస్యతో మొదలైంది. ఇక్కడ చూసుకు ఇక్కడ చూడండి, ఒక సీటే లేకుండా మొత్తం లేపేసినారు. మరొక వీసా ఫ్రీ దేశాన్ని అయితే మీ ముందు తీసుకొచ్చినాను. ఈ బుడ్డ జేమ్స్ ఏదైతే ఉందో ఈ వీళ్ళ కరెన్సీలో 20,000. కిగాలి హ్యాస్ ఎ బ్యూటిఫుల్ మెన్స్ రైట్ ఇన్ హోల్ ఆఫ్రికా. మనోడికి కూడా ఆల్రెడీ 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. దిస్ గై హ్యాస్ 2 గర్ల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఉగాండాకులో ఉన్నాం. ఉగాండాకు వచ్చి మోర్ దెన్ 10 టు 15 డేస్ అయితే అయింది. సో చాలా మెమరీస్ ఉన్నాయి ఉగాండాలో. ఎట్టకేళ్ళకి ఉగాండా వదిలి వెళ్లాల్సిన సమయం అయితే అయిపోయింది. చాలా భయంకరమైన గుండు గన్ షాట్స్ చూసినాము, మళ్ళీ హెల్త్ పాడైపోయింది, ఫుల్ ఇదైపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం ఉగాండాలో. ఎస్టర్డే నైట్ ఏమో ఒక బ్యూటిఫుల్ పీపుల్ని అయితే మీట్ అయినాం మేము. వాళ్ళకి రీసెంట్గా ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసినారంట. వచ్చి టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా మాట్లాడినాం. మా కోసం కొన్ని స్వీట్స్ అన్నీ తెచ్చిచ్చినారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాము. హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా మాతో మన తెలుగు వాళ్ళతో మీట్ అవ్వడం కొంచెం మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆఫ్రికాలో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో మన తెలుగు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూసుకుంటున్నారు, నాకు చాలా మంచి విషయం, బాగా నచ్చింది. సో మొత్తానికి ఈ వీడియో లాగ్ ఏమరా అంటే, ఈ దేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ క్లీనెస్ట్ సిటీకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఫుల్ డస్ట్, డస్ట్ వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోవడం ఇవన్నీ జరిగింది. సో ఈ దేశాన్ని వదిలేసి దండం పెట్టేసి ఉగాండాకి నెక్స్ట్ దేశానికి అయితే మూవ్ అయిపోదాం. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మేము ఉన్న రూమ్ కదా, ఆల్రెడీ రూమ్లాగా ఆల్రెడీ మీరు చూసినారు. సో మొత్తం ప్యాకింగ్ అయితే హడావిడి హడావిడిగా జరుగుతూ ఉంది. ఇంకా బస్సు ఉంది, నైట్ బస్సు. ఈరోజు చెక్అవుట్ వేరే చేసే వల్ల హడావిడి హడావిడిగా జరుగుతూ ఉంది. అదే మన తెలుగు వాళ్ళు మనకి తెచ్చిచ్చింది లడ్లు, అవన్నీ మంచిగా తెచ్చిచ్చినారు, హ్యాపీగా చేసుకున్నాం. ఇంకా కొంచెం గజిబిజిగానే ఉన్నాయి. కుకింగ్ మొత్తం చూడండి ఎట్లున్నాయో, మొత్తం ఘోరంగా కుకింగ్ చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి. ఇంకా యువతలకు వచ్చినామంటే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం. బ్రో కూడా ప్యాక్ చేసుకుంటున్నాడు. నాకు ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి ప్యాక్ చేయాల్సినవి. సో ఇవన్నీ చేస్తే మొత్తం అయిపోతుంది మనకి. ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఈ దేశం వదిలి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను. హెల్త్ ఇప్పుడు ఏమైనా అయితే కొంచెం సెట్ అయింది. మేము హాస్పిటల్కి వెళ్ళినా కదా, మెడిసిన్స్ అవి ఇచ్చినారు, వాడుతున్నాను. కొంచెం సెట్ అయింది, ఇంకా ఫుల్గా రికవర్ అయితే కాలేదు. కానీ ఉండలేము కదా, ఆల్రెడీ హెల్త్ ఖరాబ్ అయిపోయిందని చెప్పి 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నదానికి మాకు ఒక $50 అయితే వేస్ట్ అయిపోయింది. సో ఆలస్యం లేకుండా వేరే దేశానికి వెళ్ళి ఆన్ ద వేలో మాడుకుందాం. ఏ దేశానికి వెళ్తానో ఏం కథ అని చెప్పి ఆన్ ద వేలో మాడుకుందాం. మొత్తానికి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మనం వేరే దేశానికి వెళ్తున్నాం కదా, దేశానికి మళ్ళీ లగేజ్లు ఎక్కువ ఉందని చెప్పేసి లగేజ్ లేని చూడండి ఒక క్యాబ్ అయితే తీసుకున్నాము ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న బస్టాండ్కి. ఇదైతే మనకి 14,000 అయితే పడింది వీళ్ళ డబ్బుల్లో. సో ఓకే 14,000 కదా, ఎక్కువేం కాదు తక్కువ ఏం చెప్పేసి తీసుకున్నాం. ఎందుకంటే అసలే హెల్త్ బాగాలేదు, ఇంతంత లగేజ్ వేసుకొని మొయ్యాలంటే అది అయ్యే పని కాదు. సో అందుకని చెప్పి తీసుకున్నాం. వెళ్తున్నాము. ఇక్కడ చూసినారంటే ఒకరు చూడండి, ఆడమ్ అయితే తోలుతూ ఉంది. దీన్ని చూసాను కొంచెం వింతగా ఉంది కదా, నాకు వింతగానే అనిపించింది ఆడమ్ తోలే కొద్దికి. నేను ఈ దేశంలో వచ్చి ఒకసారి కూడా చూడలేదు ఆడమ్ తోలేది, మొదటిసారి చూస్తున్నావు ఒక ఆడమ్ తోలుతూ ఉండేది. ఎన్నో వింతలు చూసినావు, అందులో ఇది కూడా ఒకటి. ఇంతవరకు మీరు చూడలేదారా అని అడగచ్చు. మీరు ఈ దేశంలో చూడలేదు, నేను మిగతా దేశాల్లో చూసినా కానీ ఈ దేశంలో చూడలేదు. ఈ దేశంలో ఇదే మొదటిసారి చూస్తున్నాను. అవతల పక్క మీరు చూసుకుంటే పబ్లిక్ బస్టాండ్ ఒకటి ఉంది, దాని లోపలికి అయితే వెళ్ళినాం బస్సెస్. మేము వచ్చే టైం లేట్ అయ్యే కొద్దికి నైట్ 11 గంటలకి ఎత్తుతానన్నారు. 10 గంటలకి 11 గంటలకి 9 గంటలకు ఉందన్నారు. ఇప్పుడు టైం అయితే అంత అవ్వట్లేదు. సో దానికైతే యువతలు చూస్తే ఇక్కడ ఒక పెద్ద బస్సు ఉంది, అండ్ ఇంకొక చిన్నది ఈ ట్యాక్సీ ఉంది. ఈ చిన్న ట్యాక్సీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతుందంట. సో మేమైతే ఇది తీసుకున్నాము. పెద్ద బస్సుకి ఏమో 80,000 ఛార్జ్ చేసినారు, దీనికి 80,000 అన్నారు ఇప్పుడే మొదలుపెట్టేదానికి. సో మేమైతే ఇంక ఇద్దరం ఉన్నామని చెప్పి బేరం మాట్లాడితే మాకు 60,000 ఒప్పుకున్నారు దీన్ని. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ సందులో లోపల చూడండి, నా బ్యాగులు అన్నీ వేసేసున్నాం. బ్యాగ్ వేసి కింద దారం కట్టినారు, చూసినారా, దారం కట్టి నా బ్యాగులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం బయలుదేరబోతాము ఇక్కడి నుంచి వేరే దేశం బార్డర్ దాకా అని చెప్పినాను. సో నేను వెళ్ళబోయే సిటీ ఏంటో చెప్తాను. నేనైతే కిగాలికి వెళ్తున్నాను. అది ఏ దేశంలో ఉందో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. వీడియో ఎండింగ్లో అయితే నేను ఏ దేశానికి వెళ్తానో చెప్తాను.
ఆ దేశం గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. చాలా క్లీనెస్ట్ సిటీ అండ్ చాలా సేఫ్ అని కూడా విన్నాను, ఆఫ్రికాలోనే అండ్ ఈస్ట్ ఆఫ్రికాలోనే క్లీనెస్ట్ సిటీ అది కిగాలి. ఆ కిగాలి ఏ దేశంలో ఉందో మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇప్పుడే ఇచ్చిన డబ్బులు, ఇంకెంతసేపు అయితే స్టార్ట్ చేస్తాడేమో తెలీదు. సో మనమైతే వెయిట్ చేద్దాం, అక్కడ స్టార్ట్ చేసేంతవరకు వెయిట్ చేసి వెళ్దాం. పెద్ద బస్సులు నుంచి చిన్న ట్యాక్సీకి వచ్చేసినాము. ఈ ట్యాక్సీలో ఇప్పుడు మనం 500 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి, ఆల్మోస్ట్ 7-8 గంటలు వెళ్ళబోతాం ఈ చిన్న ట్యాక్సీలో. చూద్దాం, ఇది కూడా ఒక రకమైన మనకి ఎక్స్పీరియన్సే. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకటొకటిగా. నేను డైరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను ఇప్పుడు. మొదలెట్టిందే సమస్యతో మొదలైంది. ఇక్కడ చూసుకు ఇక్కడ చూడండి, ఒక సీటే లేకుండా మొత్తం లేపేసినారు. లేపేసి అవతలకి అయితే తీసుకెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు సీటు మొత్తాన్ని. ఎక్కడ చూడండి, సీట్ను మొత్తాన్ని కాల్ చేసి ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్న? నిద్ర లేదు, సుఖం లేదు, ఎంత మందిని ఎక్కిస్తున్నాడు చూడండి. సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చినాము. మంచు మాత్రం మామూలుగా లేదు పోయా, మొత్తం ముడ్డ చుట్టేసింది, మంచు మొత్తం చుట్టేసింది చూడండి. చాలా మంచు అసలుకి, ఏంట్రా ఇంత మంచు అని చెప్పి అనుకోవాల్సిందే. అయితే మాకు ఇది వీసా ఎట్లో తెలీదు, ఎట్టొకటి వచ్చేసిన ప్రసన్నకి ఈ మంచు ఎంత పడుతుంది కదా, హెల్త్ ఫుల్ ఇదైపోయింది. మాట్లాడలేకుంటున్నాను, రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్గా మీకు మొత్తం డీటెయిల్స్ 1x1 మొత్తం డీటెయిల్స్ అంతా ఇస్తాను. వెల్కమ్ టు కిగాలి. ప్రజెంట్ మీరు చూసుకున్నట్టే రవాండా కిగాలిలో ఉన్నాను. సడన్గా ఇక్కడికి ఎట్ట వచ్చేసినారా, వచ్చే ప్రాసెస్ ఏమి చూపించలేదు అని చెప్పచ్చు. వచ్చే ప్రాసెస్ చూపించేప్పుడు హెల్త్ ఏమాత్రం సపోర్ట్ చేయలేదు, చాలా ఘోరం అయిపోయింది హెల్త్ కండిషన్ అంటే. అందుకే ఇక్కడికి వచ్చేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మనం ఒక్కొక్కటిగా మాడుకుందాం. ప్రజెంట్ మీరు చూసుకుంటే నేను రవాండా దేశంలో ఉన్నాను. రవాండా దేశం ఏమరా అంటే మొత్తం హిల్ స్టేషన్స్తో నిండు ఉంటుంది. ఈ దేశంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనంటే యాడ్లే లేవు, యాడ్ ఫ్రీ దేశం. అసలు యాడ్లే ఏమాత్రం, యూట్యూబ్ మీరు ఎక్కడైనా ప్లే చేసినారు అనుకోండి, ఏమాత్రం యాడ్ రాదు. యాడ్ ఫ్రీ దేశం, ఫుల్ హిల్ స్టేషన్స్తో నిండిపోయింది. ఆఫ్రికాలే ఒక సేఫెస్ట్ కంట్రీ ఏదరా అంటే ఇదే. ఈ కిగాలి సిటీ ఏమరా అంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ హోల్ ఆఫ్రికా అన్నమాట. చాలా శుభ్రంగా ఉంటాయి రోడ్లంతా, మీరు చూసుకోవచ్చు ఎంత శుభ్రంగా ఉన్నాయో. మీరు చూడండి, నేను నడి రోడ్లో నిల్చుకునేసి వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఎలాంటి భయం లేదు, ఎలాంటి బెంగ లేదు. విచ్చలు విడిగా తీసుకోవచ్చు, పీపుల్ మొత్తం చాలా ఫ్రెండ్లీ కిగాలిలో. ఈ కిగాలిలో రూల్స్ మాత్రం ఘోరంగా స్ట్రిక్ట్గా ఉంటుంది. పోలీసు వాళ్ళు భయంకరమైన స్ట్రిక్ట్ ఉంటారు ఈ కిగాలిలో, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కిగాలి ఏమరా అంటే ఇది మనకి వీసా పంచాయతీ యంత్రం అని చెప్పి ఒకటి అనుకున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాను అరైవల్ అని చెప్పి అనుకున్నాము. అక్కడికి వెళ్ళి వీసా తీసుకున్న తర్వాత అర్థమైంది, ఓమ్మ బాబు ఇది ఇండియన్స్కి వీసా ఫ్రీరా అని చెప్పేసి. సో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్కి మాత్రం ఈ కిగాలి వీసా ఫ్రీ. కిగాలి ఐ మీన్ ఈ రవాండా మొత్తం వీసా ఫ్రీ అన్నమాట. సో చాలా మంచిగా ఉంది కదా. మరొక వీసా ఫ్రీ దేశాన్ని అయితే మీ ముందు తీసుకొచ్చినాను. బెస్ట్ ఆఫ్రికాలో ఒక కంట్రీ వర్త్ చేయాలి విజిట్ అంటే ఈ రవాండా వచ్చి చాలా బెస్ట్. అన్ని చాలా శుభ్రంగా, ఇది హిల్ స్టేషన్ కాబట్టి పైకి 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 ఉంటుంది. ఇది మొత్తం అంత పైకి వెళ్ళాలా, ఇది మొత్తం కొండలెక్కడమే. చాలా బాగుంది అసలుకి, వర్త్ మావా వర్త్. ఈ రవాండా చాలా వరకు వర్త్. వెదర్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళ కరెన్సీని మనం ఇంకా చెప్పలే కదా మీకు, వీళ్ళ కరెన్సీ గురించి కూడా చెప్తాను. అండ్ ఏ సిమ్ ఇక్కడ వాడాలి బెస్ట్ సిమ్ కూడా చెప్తాను. వీళ్ళ కరెన్సీ ఏమరా అంటే రవాండా ఫ్రాంక్ అని చెప్పి అంటాము. వీళ్ళ మన 1 రూపాయి ఇక్కడ 11 రూపాయలు. సో బెస్ట్, మన ఇక్కడ కొంచెం బాగా బలిసిన వాళ్ళమే మనము. మనమంటే నేను కాదు, మనం అందరం కలిసి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ కరెన్సీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే మంచిగా బలిసిన వాళ్ళే. కానీ ఏమరా అంటే మన కరెన్సీకి ఇక్కడ వాల్యూ ఉండదు. యూరోస్ కానీ ఆస్టీస్ డాలర్స్కి కానీ ఇక్కడ వాల్యూ ఉంటుంది. ఆ డాలర్స్ కన్నా యూరోస్కి ఎక్కువ వాల్యూ ఉంది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చీపు, డెడ్ చీపు. మంచిగా ఫుడ్ కూడా చాలా బాగుంది, డెలిషియస్ ఫుడ్స్ ఉన్నాయి. మొత్తం కాయగూరలు అమ్ముతున్నారు, చాలా బాగుంది సిటీ అయితే. వైబ్ దుమ్ములేసిపోయింది. అక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడే నేను హోటల్ తీసుకున్నాను. ఆ హోటల్ దగ్గరికి వెళ్తున్నా ప్రజెంట్, నడుచుకుంటా. పైన ఉన్నది కొండపై నుంచి తీసుకున్నాం. బొడా బొడా ఏమరా అంటే మీరు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగండి 1000 రూపాయలు, అంతే వీళ్ళ కరెన్సీలో 1000 రూపాయలు. చాలా చీపు మనకి. చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఇంకా గొరిల్లా ట్రెక్కింగ్ వెళ్ళాలంటే అదొకటి ఎక్స్పెన్సివ్ దేశంలో. అది వచ్చి $15,000 అయితే పే చేయాలి. ఎంత పెద్ద రూమ్ చూడండి, చూడండి KG 701 Street 4. ఇదేముంది, లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూడండి మనకి చాలా మంచి గార్డెన్ ఉంది. ఇతనే మన ఓనరు. అన్ని యువతల పక్క చూసుకోండి ఎంత మంచిగా గార్డెన్ ఉందో మనకి.
ఫస్ట్ ఇక్కడి నుంచి గార్డెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ ఆడు చూసినారా, ఏదో పక్షి నిలుచుకొని ఉన్నది. అమ్మ పక్షి, ఎవరు నువ్వు? ఏయ్ ఎవర్రా నువ్వు, ఇడికెందుకురా వచ్చావు? దీని మీద పెద్ద ఇల్లే కట్టినట్టున్నది, ఏదో రాక్షసులు ఇదిలా ఉంది. ఇది ఏం చెప్పాలండి, రాక్షసు పక్షిలాగా. గార్డెన్ అయితే చాలా బాగుంది, కానీ ఏమరంటే శుభ్రం చేయలేదు. మీతో అన్ని శుభ్రం చేసినారు అంతా. ఈ రూమ్ మాకు ఎంత పడింది, ఏం కథ, అన్నీ మీకు వన్ బై వన్ అయితే మొత్తం ప్రతి ఒక్కటి చెప్తాను. మొత్తం హౌస్ అయితే చూడండి, అద్దరిపోయింది కదా. ఒక్క ఇల్లు మొత్తం మనకి ఇచ్చేసినారు, చాలా బాగుంటుంది. అద్దరిపోయింది చూడండి బాబాయ్. ఇక్కడ మనతో పాటు ఇంకా కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మీమని కూర్చొని ఉన్నాడు, కూర్చొనే ఫోన్ నొక్కుంటున్నాడు ఆయన. ఇంకా మనకి మంచిగా తినేదానికి ప్రశాంతం కూర్చొని తినచ్చు, చాలా బాగుంది. ఏమరా అంటే లోపలికి వెళ్దాం, మీకు కిచెన్ చూపిస్తా చూడండి. ఇది వచ్చేదానికి కంబైన్డ్ కిచెన్ అండి, అందరూ వాడుకోవచ్చు ఈ కిచెన్ని. ఇక్కడ 4 పొయ్యిలు ఉన్నాయి చూసినారా, 1, 2, 3, 4. ఈ సైడ్లోనే నాకు షాక్ కొట్టింది, ఘోరంగా షాక్ కొట్టింది. ఏలైతే ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు కట్ అయిపోయింది నా ఏలు. అండ్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, మొత్తం బకెట్లు గుండాలు అన్నీ ఉన్నాయి చూడండి. అన్నీ మనం చేసుకోవచ్చు ఇక్కడ, ప్రతి ఒక్కటి వాళ్ళే పెట్టేసి ఉంటారు. హలో, హలో, టెల్ మీ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ జాన్ దమూర్ హవైజ్. జాన్ దమూర్ జాన్ దమూర్ హవైజ్. చాలా పెద్ద పేరుంది. ఇక్కడ ఈ పిల్లోడే మనకి దగ్గరుండి మొత్తం హెల్ప్ చేస్తున్నాడు. ఐఎమ్ సేయింగ్ యు ఆర్ హెల్పింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో మన కోసం మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అంతా తెచ్చిపెట్టినాడు, మొత్తం డైలీ నీళ్ళన్నీ తెచ్చిపెడతారు. మనకి ఏం అవసరం ఉన్నా ఇది ఈ పిల్లోడైతే చూసుకుంటాడు. సో టెల్ మీ సంథింగ్ ఇన్ రవాండా. సంథింగ్ ఇన్ హాయ్. Hey, how to say hi? If you want to say hi in Kinyarwanda, say vite 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 ante hi anda. Yeah, how are if you? If you want to say how are you, say amakuru amakuru. Yeah, amakuru amakuru. Yeah, if someone want to respond you by saying I'm good, he has to say mezeneza mezeneza. Yeah, mezeneza amakuru mezeneza. Yeah. If you want to taste to say good morning you have to say mngaramutse 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 mngaramutse. Yeah, mngaramutse mngaramutse. And ekku padalu ayindi sali pasthani padalu korigi. And one more thing emra ante, ee rwandalu evaraithe ammayilu unnaro, chana beautiful women in rwanda. Kigali. Yeah, Kigali has a beautiful women's right in whole Africa. Yeah. Sure. Manodiki kuda already rendu girlfriends unnaru. This guy has 2 girlfriends. So mottham aa pakka tankulu anta unnai, manadato konchem saradaga gadipinam kada, manchi fun character manadu. Inge ivanni chupistunna, mee room chupetledu entra ananachu meeru yeltanna akkadiki yeltanna. ఈ కిచెన్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది మళ్ళీ మీకు, వాటర్ ఇక్కడ అవ్వను. ఇంకటి చూసిండే తాగబోతున్నాయి అల్లు ఇల్లు. అడు చూడండి, మొత్తం తాగేసి బాటలు అంతా ఇడేసి పెట్టిండారు. కానీ మంచి వాళ్ళు, ఎవరు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయరు. కానీ రాత్రిలో తాగేది కామను. ఎందుకు కామన్ రా అంటే, ఇక్కడ బీర్లు వచ్చేది చనా చవక, నీళ్ళ కన్నా బీర్లు చవక. ఈ మొత్తం ఆఫ్రికాలోనే ఏం రా అంటే, అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. దట్ టు బ్యూటిఫుల్ గర్ల్స్ ఈ కిగాలిలో దొరుకుతారు మీకు, చాలా చవకగా దొరుకుతారు బ్యూటిఫుల్ అమ్మాయిలు. మీరు కావాలంటే హాలిడే గర్ల్ ఫ్రెండ్స్ని రెంట్కి తీసుకొచ్చి కిగాలిలో. ఇంకా వ్యభిచారం అంటారా, కిగాలిలో ఇల్లీగలు, కానీ ఎక్కడ చూసినా జరుగుతూనే ఉంటుంది. ఈ దేశం మొత్తం అది జరుగుతూనే ఉంటుంది. అది ఉంటే ఇంక ఈ దేశం ఇంట్రెస్టింగ్ విషయం ఏమరా అంటే, మీరు నీళ్ళ కన్నా బీర్ ఏదైతే ఉందో, మందు చాలా చవక, నీళ్ళు ఎక్కువ, మంది ఇంకా చాలా చవక. దానికి సంబంధించిన క్లిప్పులు ఒకసారి చూడండి, తర్వాత వెళ్ళి రూమ్ మొత్తం మేము ఎక్కడ స్టే చేస్తున్నాం ఆ రూమ్ టూర్ని అయితే చూపిస్తాను. చూసినారా మంది ఎంత తెలిసిన, ఇక్కడ కేవలం 50 రూపాయలు మాత్రమే మందు, కేవలం 50 రూపాయలు. చవక 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 రెండయ్యా రండి. ఆలస్యమైతే చాలా లేట్ అయిపోతుంది. మందు చాలా చవక. ఎక్కడో కాదు ఇది రవాండాలో, మందు ఎంత చౌక అంటే అంత చౌక, 50 రూపాయలు మాత్రమే. ఈ ఏదైతే ఉందో ఇది మొత్తం ఎంత అంటే 50 రూపాయలు. చూడండి జేమ్సన్ ఎంత తెలుసా, 67,500 జేమ్సన్.
ఇంగ్ మల్లాది జేమ్సన్ 1780లో చేసిండేది ఇది. ఇది 51,000 54,000. ఈ బుడ్డ జేమ్సన్ ఏదైతే ఉందో ఈ వీళ్ళ కరెన్సీలో 20,000 బుడ్డ జేమ్సన్. ఇంకండి ఇంపీరియల్ బ్లూ అంట విస్కీ పైన విస్కీ ఉంది, అది ఎంత ఉంది 40,000 ఉంది. 10,000 జస్ట్ 10,800 విస్కీ. ఈ మొత్తం ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తారు 60,000. చూసినారా ఎంత తక్కువ ఉందో. చాలా చవక మందు చవకరా చవక, ఈ దేశానికి రండి మామ మందు చాలా చవక. కాఫీ 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 టుడు ఇదే మా రూము. ఈ మొత్తం డార్క్ ఉంది, ఏమరండి ఇక్కడ కొంచెం మీకు వెలిగిస్తాను. ఇప్పుడు చూడండి పక్కనే విండోస్ ఉన్నాయి, ఒకే బెడ్డు, ఇంకా ఆ బెడ్లోనే ఇంకా పడున్నల్లా. ఇదే మా వాష్రూమ్, వాష్రూమ్ చాలా పెద్దది, హాట్ వాటర్ కూడా వస్తుంది మాకు, ప్లస్ ఇంక మొత్తం కోల్డ్ వాటరు. ఇంక ఇవన్నీ నా కచ్చా బతమ్స్. సో బయటకు వెళ్ళిపోతాము. ఇంకా నా షూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పడేసిన చూడండి షూస్. ఇంక రెండు ర్యాక్లు ఇచ్చినారు మా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. నా లగేజ్ అయితే ఈ మోల్ అయితే వేసేసిన. ఈ రూమ్ నాకు ఎంత పడిందో చెప్పలే కదా, దీన్ని నేను booking.com బుక్ చేసుకున్నాను. ఫస్ట్ మేము ఇనిషియల్గా 3 డేస్ బుక్ చేసుకున్నాము, మళ్ళీ దీనికి మాకు చాలా నచ్చింది. సో ఒక 1 వీక్కి అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము. పర్ డేకి నాకు $15 అయితే పడింది. అది ఈ లెవెల్లో పోల్చుకుంటే చాలా తక్కువ, ఎందుకంటే మనం ఉగాండాలో ఒక రోజుకి $20 అయితే పే చేస్తున్నాము. దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ కదా, ఎందుకంటే పీపుల్ ఇక్కడ ఏమాత్రం గోల్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాము మేము. ఎంత బాగా నచ్చిందంటే నాకు ప్లేసు, అందుకే నేను ఇంకా ఇంతగా దీపి రవాండాని సజెస్ట్ చేస్తానంటే వర్త్ కమ్మింగ్. నేను రోడ్లో ఫోన్ మాడుకుంటూ వెళ్తాను, రోడ్లో రికార్డ్ చేస్తాను, ఎవడు పట్టించుకోడు. పోలీసు వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ మనకు బతికేదానికి ది బెస్ట్ ప్లేస్ రవాండా. రవాండాని నేను ఘోరంగా ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను లైఫ్ స్టైల్ ఈ ఆఫ్రికా మొత్తం చూసిన దాంతోనే రవాండా ది బెస్ట్. నాకు నా బ్యూటిఫుల్ ప్లేస్ అయిపోయింది, ఎందుకంటే ఇంత ప్లేస్లో ఉన్నాం కదా, ఏం గోల్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాం. మేము ఎక్స్టెండ్ చేసుకున్నామంటే చూసుకోండి, 3 డేస్ ఉండాలని చెప్పి వచ్చి 6 డేస్కి ఎక్స్టెండ్ చేసుకున్నామంటే మాకు ఎంత బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలన్నీ చెప్పినాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా వండర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంటర్టైన్ చేస్తాను ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రవాండా.